ఇంత పెద్ద పళ్ళు, అంత అద్భుతమైన పెద్ద బార్డరు, ఇదంతా కంచి కంచి మహత్యం అండి. కంచి పట్టు చీర మాత్రమే ఇంత అందంగా ఉంటుంది. ఏ ఏ సందర్భాల్లో ఎప్పుడైనా మనం కాటన్ చీరలు, సిల్క్ చీరలు, వర్క్ సారీస్ ఎట్లాంటివైనా కొనచ్చు, కానీ పర్టిక్యులర్లీ పండగ రోజుల్లో మాత్రం మనం పట్టు చీరలే కొనుక్కుంటాం. హస్బెండ్ ఏమన్నా మనకి ఏం ప్రాబ్లం లేదండి, మనం అప్పు చేసైనా పట్టు చీరలు కొనాల్సిందే, అది తప్పని పరిస్థితి కదా. సో కంచి పట్టు చీర పట్టు చీరలన్నిటిలోకి కూడా చాలా మంచి చీర, ఇది చాలా సంవత్సరాలు మగ్గే చీర, ఇది ఎన్ని సంవత్సరాలైనా బీరువాలో మనం దాచుకోగలిగిన చీర ఇది అంటే ఫస్ట్ పేరు వచ్చేది కంచి పట్టు చీర. అందుకే ఈ ఉగాదికి అంటే సంవత్సరాది పండగ రోజున నేను పర్టికులర్లీ కంచి పట్టు చీరనే కొనుక్కున్నాను. మోక్షాలు చాలా బాగుంది కదండి, నాకు కూడా చాలా బాగా సూట్ అయింది. ఎస్ ఐ నో దట్. మరి కంచి పట్టు చీరల్లో ఇంకా చాలా చాలా వెరైటీ బార్డర్స్, వెరైటీ కలర్స్. మరి ఇప్పటి రోజుల్లో అంటే అప్పుడు మనం ఎల్లో కలర్, రెడ్ కలర్ కామన్ గా ఉండే షేడ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు మనకి ఇంగ్లీష్ షేడ్స్ లో కూడా కంచి పట్టు చీరలు వస్తున్నాయి. మరి ఆ షేడ్స్ అన్ని, ఆ కలర్స్ విత్ బార్డర్స్ విత్ బిగ్గెస్ట్ పల్లూస్ అన్ని చూసేద్దామా, రండి. ఫస్ట్ మీకు ట్రెడిషనల్ కలరే చూపిస్తున్నాను, చాలా బాగుంది కదా. నిజానికండి కంచిపట్టు చీరలు నేను డాన్స్ ఆఫ్ కోర్స్ చేసేటప్పుడు అని చెప్పానంటే ఏ ఇప్పుడు చేయట్లేదు అని అడుగుతారేమో, ఇప్పుడు కూడా డాన్స్ చేస్తున్నాను, కానీ డ్రెస్సులు కుట్టించే ట్రెండ్ని కొంచెం పాజ్ చేశాను, కామా పెట్టాను దానికి. డ్రెస్సెస్ కుట్టిస్తున్నప్పుడు మాత్రం పర్టిక్యులర్లీ ఈ డ్రెస్ ఎన్ని ప్రోగ్రామ్స్కి చేశానో చెప్పలేని కాంబినేషన్ చూడండి, బ్యూటిఫుల్ కాంబినేషన్ కదండి, చాలా బాగుంటుందండి. స్టేజ్ మీద కానీ, మీరు పెళ్ళిళ్ళకి కట్టినా, పండగలకి కట్టినా, పేరంటాళ్ళకి వెళ్ళినా, అందరి దృష్టి మీ మీద 100% ఉంటుంది. బికాస్ డాన్స్ చేసేటప్పుడే నేను చూశాను. ఇదిగోండి ఈ శారీకి ఆరెంజ్ పళ్ళు, బా భలే ఉందండి, చాలా బాగుంది విత్ ఆరెంజ్ బ్లౌజ్. మీరు ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా అందంగా బుట్ట బొమ్మలాగా చక్కగా ఉంటారు చూడండి. మనం బంగారు నగలేసినా దీని మీద అద్భుతంగా కనిపిస్తుంది, బికాజ్ ఆ కలర్ అలాంటిది. మరి ఇంకొక చీర ఇది చూసారా, ఆకుపచ్చ, ఆకుపచ్చకి పింక్, వెరీ ట్రెడిషనల్ కాంబినేషన్. పళ్ళు చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉందండి. స్ట్రైప్స్ పళ్ళు, ఎంత మంచి డిజైనింగ్ వీవింగ్. ఇది చూడండి శారీ కూడా, బ్లౌజ్ వచ్చేసరికి ఇది పళ్ళు, దిస్ ఇస్ ద బ్లౌజ్. చాలా చక్కగా ఉన్నాయి కదండి, మంచి బార్డరు, అంటే మరీ పెద్ద బార్డర్ కాదు, అలాని చిన్న బార్డరు కాదు, చాలా సింపుల్ గా చాలా ఎలిగెంట్ గా ఉందండి సారీ కూడా, వెరీ బ్యూటిఫుల్ సారీ. చాలా మందికి చిలకాకు పచ్చ చాలా చాలా నచ్చుతుంది, చాలా ఇష్టపడతారు కూడా. అండ్ ఇది చూడండి, ఇది నాకు అద్భుతంగా నచ్చేసిన కలర్ అండి. ఎందుకంటే, ఎందుకు ఈ కలర్ అంటే నాకు అంత ఇష్టం అంటే, దీనికి ఒక చిన్న కథ ఉంది. మా నాన్నగారు కంచికి వెళ్ళారు ఒకసారి, ఆఫీస్ పని మీద కంచికి వెళ్ళి అక్కడి నుంచి మా మదర్కి ఈ రంగు చీరే తీసుకొచ్చారు, ఎగ్జాక్ట్ కలర్. అందుకని మా బీర్వాలో ఉన్న బ్యూటిఫుల్ మెమొరీస్లో ఈ రంగు ఉంటుంది, చాలా ఇష్టం అండి. నాకు ఎంత ఇష్టం అంటే, మా అమ్మ 4 సార్లు కట్టిన తర్వాత, అమ్మ ప్లీజ్ నాకు ఇచ్చేవా అని అడిగి మరి తీసుకున్నాను ఈ శారీని, మెమొరీ లాగా ఉంటుంది నా దగ్గర అని. చాలా చాలా ఇష్టమైన కలర్, కానీ ఈ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో చెప్పలేను నేను, బ్యూటిఫుల్ కాంబినేషన్.
దిస్ ఈస్ ద బ్లౌజ్, బ్యూటిఫుల్ బ్లౌజ్, అండ్ హియర్ ఇస్ ద పల్లు. చాలా చక్కగా ఉంది కదండి. ఎక్కువ నగలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఈ సారీస్ కనుక కడితే మీరు జస్ట్ చిన్న చోకర్, ఇదిగో ఇలా చిన్న చోకర్ పెట్టుకున్నా చాలా అందంగా కనిపిస్తారు. దిస్ ఈస్ అ వెరీ బ్రైట్ షేడ్ అంటే మనం ఫేర్గా ఉన్న వాళ్ళు కట్టుకున్నా అందంగా ఉంటుంది, కొంచెం డార్క్ షేడ్ వాళ్ళు కట్టుకున్నా కూడా బ్యూటిఫుల్గా సూట్ అయ్యే సారీ. చాలా బాగుంది కదండి, వెరీ బ్యూటిఫుల్ సారీ. సో ది నెక్స్ట్ కలర్, ఈ కాంబినేషన్ చూడండి. సమ్ టైమ్స్ ఇలా చూస్తూ ఉంటే ఈ శారీస్ అన్ని నేనే తీసేసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు. సిన్సియర్గా చెప్తుంటాను నేను, ఎంత బాగా నచ్చుతుందో చెప్పలేను. ఇది చూసారా, ఆ రంగు చూడండి, పా ఇంత మంచి కాంబినేషన్స్కి నేను ఇంకా మాట్లాడితే కూడా మాటలు సరిపోవు, అంత బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ వరకు పింక్ కలర్ వచ్చింది బార్డరు, ఇక్కడ నుంచి బార్డర్ షేడెడ్గా ఉంది. చూసారా, ఇట్స్ అ డబల్ షేడెడ్ బార్డర్ వచ్చింది లోపలికి. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్, అండ్ హియర్ ఈస్ ద పల్లు. చాలా బాగుంది కదండి. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ పళ్ళు కాంబినేషన్కి ఈ కలర్ అదిరిపోయిందండి బాబు. శారీ అయితే డబుల్ షేడ్ ఉందండి, ఇందులో గ్రీన్ కంటే కూడా ఎల్లో థ్రెడ్ యాడ్ చేశారు కాబట్టి మనం కడితే కూడా ఈవెన్ నైట్స్ ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ రాత్రిపూట కట్టిన లైట్స్లో కూడా డబుల్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది మీకు ఎల్లో అండ్ గ్రీన్. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ ఇప్పుడు మీకు మై మోస్ట్ ఫేవరెట్ కలర్ చూపిస్తాను చూడండి. కదా నా ఫేవరెట్ కలర్ ఏనా ఇది, ఒప్పుకుంటారు కదా. చెప్పానుగా నాకు ఎల్లో అండ్ రెడ్ చాలా ఫేవరెట్ కాంబినేషన్స్, బికాజ్ అమ్మవారి క్యారెక్టర్స్ వేస్తానేమో అందుకే నాకు ఎల్లో చూడగానే ఇలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాను. మై ఫేవరెట్ కలర్. అండ్ ఈ బార్డర్ చూడండి, కంచి అంటే ఖచ్చితంగా బుట్ట బొమ్మలాగా మన ఓల్డ్ ట్రెడిషన్ని అలా తీర్చిదిద్దినట్టు ఉంటుందండి కంచి బార్డర్స్ అంటే. చాలా ఇష్టం నాకు కంచి. ఇదిగో దిస్ ఈస్ ద బ్లౌజ్, అండ్ హియర్ ఈస్ ద గ్రాండ్ పల్లు. బ్యూటిఫుల్ కాంబినేషన్. మరి ఈ కలర్స్లో నేను కట్టిన చీర కాకుండా, ఎందుకంటే ఇది సింగిల్ పీస్ కాబట్టి మీకు మళ్ళీ ఇదే శారీ రావాలంటే మాత్రం ఇట్ టేక్స్ టైం. మరి ఇప్పుడు నేను చూపించిన అన్ని శారీస్లో మీకే శారీ నచ్చిందో, మీరే శారీ ఉగాదికి కొనుక్కోవాలనుకుంటున్నారో ప్లీజ్ కైండ్లీ చెప్పండి. నాకు చెప్పేస్తే నేను మాత్రం ఇప్పుడు చూపించిన ఇన్ని కలర్స్లో ఒక చీర 100% సెలెక్ట్ చేసుకున్నాను. అది ఏ చీర అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి.